నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో ట్రక్ ని ఢీకొట్టిన కారు. ముద్రగడ పద్మనాభంపై కుమార్తె మరో వీడియో విడుదల. సీఎం జగన్ చేతిలో తోలుబొమ్మగా మారడం తనకెంతో బాధగా ఉందన్న క్రాంతి. ఓటర్ల విషయంలో సచివాలయ ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దన్న మున్సిపల్ చైర్మన్. సచివాలయం ఉద్యోగుల జోలికి తాను ఎప్పుడు వెళ్లలేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. మహిళల ఉచిత బస్ సర్వీసు హామీని నిలిపివేయాలని మండపేటలో ఆటో డ్రైవర్లు నిరసన. ర్యాలీకు నాయకత్వం వహించిన వైసీపీ నాయకులు నేమాని రాజశేఖర్. తిరువూరులో వైసీపీలోకి భారీ చేరికలు. కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి దాస్. సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయిన 384 పాయింట్లు పతనమై 73512 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్. రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై వెళ్తున్న ట్రక్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో వెనక వస్తున్న కారు ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 2 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలోకి తరలించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఆమె కుమార్తె క్రాంతి మరో వీడియో విడుదల చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తన తండ్రి సీఎం జగన్ చేతిలో తోలుబొమ్మగా మారడం తనకెంతో బాధగా ఉందని అన్నారు. అలాంటి వారితో స్నేహాన్ని మానుకోవాలని తన తండ్రికి తావు పలికారు. జగన్ ప్రభుత్వంలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రజలను దోచుకుంటున్నారని వీడియోలో ఆరోపించారు. అందరికీ నమస్కారం, నేను మీ క్రాంతి బార్లపూడి. నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతుల్లో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి, గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది. అది నీకు జూన్ 4న తెలుస్తుంది. నీ బెదిరింపులకి నేను భయపడను. నమస్కారం. ఓటర్ల విషయంలో సచివాలయ ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగుల జోలికి తాను ఎప్పుడు వెళ్లలేదని, ఉద్యోగులు తమ పని చేసుకుని హాయిగా ఉండాలని ఆయన సూచించారు. ఎలక్షన్ అంటే రాజకీయ నాయకులకు సంబంధించినదని, పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నాకు తెలుసు అవతల వాళ్ళు ఏమేం చేయాలో మీ చేత చేపిస్తున్నారు. ఇది మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. రిక్వెస్టింగ్ యూ పీపుల్, ప్లీజ్, సచివాలయం సిబ్బంది దీంట్లో ఎంటర్ కావద్దండి.
చెప్పలేని పదాలున్నాయి, మీరు ఏమేం చేస్తున్నారు? ఆహా, నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్. మా నాన్న కాలం నుంచి రాజకీయంలో ఉన్నాం. మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ. మా అన్న 9 సార్లు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్. అంటే మా మామ సైడ్ చూస్తే ఆయన నల్లబడి శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే. రాజకీయం అంటే మా ఇంట్లో పుట్టింది. జోక్యం చేసుకోవద్దండి, జోక్యం చేసుకోవద్దండి. ఇంతగా రిక్వెస్ట్ చేశారా? జోక్యం చేసుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్ సర్వీసు హామీను నిలిపివేయాలని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండపేటలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున కని విని ఎరుగని రీతిలో పట్నపుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకు వైసీపీ నాయకులు నేమాని రాజశేఖర్ నాయకత్వం వహించారు. మారేడు బాకా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండపేటకు సంబంధించిన 5 యూనియన్లు పాల్గొన్నాయి. ఆర్ఆర్ఆర్ ఆటో యూనియన్ నుండి తాడాల వీరప్రసాద్, గణేష్ ఆటో యూనియన్ నుండి బొత్స ప్రసాద్, ఐక్య కార్యాచరణ యూనియన్ నుండి ముమ్మడి వరపు ఆదినారాయణ, కరుణామయ ఆటో యూనియన్ నుండి సన్నాల ధనరాజ్, ఐక్యత ఆటోగా యూనియన్ నుండి హరిబాబుతో పాటు మండపేట నియోజకవర్గ డ్రైవర్లు ఇప్పనపాడు, మేడపాడు, ద్వారపూడి, కేశవరం, మాచవరం, రాయవరం, పోర్లమ్మగట్టు, పసలపూడి, చెల్లూరు, అంగర కపిలేశ్వరపురం ప్రాంతాల నుండి సుమారుగా 750 మంది ఆటో డ్రైవర్లు ఈ ర్యాలీలో పాల్గొన్న విశేషం. పండ్ల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని శాసనమండలి సభ్యులు తోటా త్రిమూర్తులు అన్నారు. మంగళవారం ఏడిద రోడ్డులోని బస్టాండ్ ఆవరణలో సీతిని సూరిబాబు అధ్యక్షతన వర్తక సంఘ సమావేశం నిర్వహించి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ, తోపుడు బండ్లు వ్యాపారాలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని, గొల్లపుంత రోడ్డులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సంఘ అధ్యక్షులు సూచన మేరకు పోలీస్ వేధింపులు లేకుండా సహకారం అందజేస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా రోడ్డు పక్కన వ్యాపారం చేసే తోపుడు బండ్ల సోదరులకు ఏ విధమైన కష్టాలు వేధింపులు రాకుండా పూర్తి సాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నిరంతరం మీ వెంటే ఉండే తోటా త్రిమూర్తులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వ్యాపారులను అభ్యర్థించారు. ఈ సమావేశంలో కార్యదర్శి బేవర వీరబాబు, కోశాధికారి పంపన నాయుడు, ఎర్రమాటి పెదబాబు, మిర్చి బండి కుమార్లతో పాటు తోపుడు బండ్ల వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదవ లేకుండానే మరి పనిగడగా చేస్తున్న తోట త్రిమూర్తులకి ఒకసారి ఓటు అనే ఆయుధం తోటి మీరు 2 ఓట్లు కూడా, ఇది ఎలా ఉంటుంది బాక్స్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఫ్యాన్ ఎక్కడ ఉందో చూడండి, ఇలాంటి 2 ఇస్తారు, 2 కూడా ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి, ఎంపీగా పోటీ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారికి 2 ఓట్లు ఏంటి తల్లి? పొరపాటుని కానీ గ్రహపాటుని కానీ మరలా మీరు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేస్తే మనం ఇలా గ్రహాల చుట్టూ తిరిగినట్టే పంచాయతీలు తిరగాలి, మండల ఆఫీస్ తిరగాలి, ఎంఆర్ ఆఫీస్ తిరగాలి, ఇలాగ ఎండా కొండలా తిరుగుతాం కానీ పని అవదు.
పని అవుతుంది ఆ జన్మభూమి కమిటీలకి, లేకపోతే ఆ కులపోలికి వాళ్ళు దగ్గరోళ్ళకి అవుతుంది తప్పించి మళ్ళీ పేదోడు జరగదు. ఇది పేదలకి పెద్దందాలు జరుగుతున్నది యుద్ధం. ఇది మనం అందరూ పేదవాళ్ళం. ఏనాడైనా ఇది పేదోడికి పెత్తంజాలు జరుగుతున్నాయి మాట చంద్రబాబు నాయుడు అందం. ఎందుకంటే అతను గొప్పడు, గొప్పోళ్ళు చూసుకుంటాడు. కులాల్లోకి వచ్చి కులాలు ఇలగొడేస్తాడు. మీరు ఎస్సీ వాడిగా పుట్టాలనుకుంటావా అంటాడు. బీసీ వాళ్ళ దగ్గరికి వచ్చి బీసీ వాళ్ళకి అంత చదువు ఎందుకని అంటాడు ఒకడు. ఏంటి మన వ్యవస్థ ఎక్కడ పోతున్నాం? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా కులాల గురించి కానీ మతాల గురించి కానీ పార్టీ గురించి కానీ ఆయన ఒకటే మాట చెప్పాడు, మీకు నచ్చితే నాకు ఓటే, నా పరిపాలన నచ్చితే. సొంతగా కొడుకుగా భావించాడు, అన్నగా భావించాడు, చెల్లెలుగా భావించాడు. కాబట్టి తల్లిలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వేచి ఉన్నారు. మరి సమయం లేదు, మాకు సమయం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కూడిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. మర్చిపోకుండా 2 ఓట్లు కూడా ఫ్యాన్కి వేసి మరి ఇక్కడ కోర్తిమిత్రులు కానీ రాపక్క వరకు వస్తుంది కానీ 2 ఓట్లు మెజార్టీ కావాలి. ఇక్కడికి వచ్చి ఏ కూడా మాటలు వినొద్దు. మనకి కష్టకాలంలో ఎవడైతే వెన్నుదట్టు ఉన్నాడో వాళ్ళనే నమ్ముకుందాం, వాళ్ళనే గెలిపించుకుందాం. ఈ సమయం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు. మీకు పెన్షన్ పొద్దున్న వచ్చేస్తున్నాం మీకు ఇంటికి రాష్ట్రంలో చేనేత పరిశ్రమను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోటా త్రిమూర్తులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏడిద రోడ్ విజయ్ ఫంక్షన్ హాల్లో జరిగిన చేనేత కార్మికుల ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ సీఎం అయిన తర్వాత చేనేత పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా 24,000 అందిస్తున్నామన్నారు. నేతన్నకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. వాసా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు వేగుల్లా పట్టాభిరామయ్య చౌదరి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాజబాబు, కపిలేశ్వరపురం జడ్పీటీసీ పుట్టాపూడి అబ్బు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు, రాష్ట చేనేత సంఘం కార్యదర్శి బేతా వెంకటేశ్వరరావు, అంగర్ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, నియోజకవర్గ చేనేత సంఘం కన్వీనర్ సలా సత్య సుబ్రహ్మణ్యం, కాసిన వెంకటేశ్వరరావు, బల్ల వెంకన్నబాబు, జిల్లా చేనేత సంఘం ఉపాధ్యక్షులు అతికల శంభులింగం, పిఠాపురం సత్యనారాయణ, గోరు అన్నవరం, మొండి భవానీ, మురళి, ఎంపీటీసీ రుద్రాక్షల వీరగౌరి కుమారి అధిక సంఖ్యలో నేతన్నలు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ మేమంతా సిద్ధం రోడ్ షో అయినా, ప్రతి ఇంటికి ఎన్నికల ప్రచారం అయినా ఎక్కడ ఎవరు వైసీపీలో చేరుతారో అని కంగుతింటున్న కూటమి నేతలు. నాగాయలంక మండలం టీ కొత్తపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణానికి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండ్రు బాబ్జీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పారు. ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఈ తరుణంలో మాయ కూటమి చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ సరైంది కాదని చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోదీతో మాట్లాడి ఆ యాక్ట్ రద్దు చేసే విధంగా చేయాలని ఉండ్రు బాబ్జీ చంద్రబాబుకు సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉండ్రు బాబ్జీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. త్వరలో జరగబోయే ఎన్నికలు దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఏదైతే ఉందో మాయా కూటమి, ఆ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. దీని గురించి నేను సమాధానం చెప్పాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటయ్యా సమాధానం అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మీ భూములన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హస్తగతం చేసుకుంటారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు.
అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? దీన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మన ఇండియాలో పంచవర్ష ప్రణాళికలన్నీ ఉండేవి. 2014 సంవత్సరంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ ప్రణాళిక సంఘాలను తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నీతి ఆయోగ్కి ఎక్స్అఫిషియో మెంబర్ చైర్మన్గా దేశ ప్రధాని ఉంటాడు. అంటే ఎక్స్అఫిషియో చైర్మన్గా ఎవరున్నారు ఇప్పుడు? నీతి ఆయోగ్కి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. 2019 సంవత్సరంలో నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి చేసి ఇది అన్ని రాష్ట్రాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పింది. దానికి అధ్యక్షులు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది పెట్టిన తర్వాత అది వివిధ రాష్ట్రాలకు పంపించడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు పంపించిన తర్వాత మన రాష్ట్రం 2022 సంవత్సరంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పయ్యవుల కేశవ గారు మాట్లాడుతూ ఆ చర్చ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఉత్తమమైనది. రామచంద్రాపురం నియోజకవర్గం హసన్బాద్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్, వార్డు మెంబర్స్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అద్భుత మెజారిటీతో గెలిపించాలని వారందరూ అన్నారు. ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది పౌరసత్వం యొక్క ప్రాథమిక అంశమని, ప్రభుత్వ పాలనా వ్యవస్థలలో పాలక వర్గాలకు ఎంపిక చేసుకోవడంలో ఓటు హక్కు కీలక భూమిక పోషిస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా అన్నారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా కీలకంగా వివరించాలన్నారు. పోలింగ్కు ముందు రోజే పీఓ పోలింగ్ సిబ్బందితో సమావేశం పెట్టుకుని వారికి విడుదల విధులు కేటాయించాలన్నారు. ఏపీఓ మార్క్ చేయబడిన ఓటర్ జాబితాలో పేర్లు పరిశీలించి, పేరు ఉన్నచో గుర్తింపు కార్డును పరిశీలించి ఓటింగ్కు అనుమతించాలన్నారు. మొదట ఏపీఓ 17A ఓటరు జాబితా నింపి ఓటరు సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలని, ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెలిబుల్ ఇంకు మార్కింగ్ చేయాలన్నారు. రెండవ ఏపీఓ పార్లమెంట్ తెలుపు, శాసనసభకు పింకు కలర్,
స్లిప్పులను ఓటరుకు అందించాలన్నారు. మూడవ అధికార పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జిగ్గాను, నాలుగవ అధికార శాసనసభ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జిగ్గాను వ్యవహరించి ఓటింగ్ కు అనుమతిస్తారన్నారు. వెబ్ కెమెరా ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద ఉండకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ భాజపా జనసేన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో బుధవారం ఆయన స్వగృహంలో మాట్లాడుతూ, మంగళవారం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కొత్తపేట ఆత్రేయపురం ఆలమూరు రావులపాలెం మండలాల్లో కంద అరటి వరి ధాన్యం తడిసి రైతులు నష్టపోయారన్నారు. అధికారులు తక్షణం పంట నష్టాన్ని సర్వే చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని బండారు అన్నారు. అకాల వర్షాల వల్ల, గాలి తుఫాను, భారీ వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరం. ప్రధానంగా మనకి ఆత్రేయపురం మండలం, రాలి పరిసర ప్రాంతాల్లో, రావులపాలెం మండలం, కొత్తపేట మండలం, ఆలమూరు మండల పరిధుల్లో రైతులు అరటి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కంద చేలు కూడా రెండు నెలల్లో అవి పంట చేతికొచ్చే సమయంలో అవి కూడా దెబ్బతిన్నాయి. కళ్ళల్లో వరిధాన్యం కూడా దెబ్బతింది. ఈ సమయం రైతులకి ఆదాయం వచ్చే సమయంలో పంటలు ఈ విధంగా దెబ్బతిని నష్టపోవటం తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. మరి దీన్ని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు తక్షణం స్పందించి రైతులు ఎక్కడ ఏ విధంగా నష్టపోయారనేది గుర్తించి వారు ఆదుకోవడం కోసం తగు చర్యలు తీసుకోవాలి. రేపు ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తప్పకుండా నా కృషి నేను చేస్తాను. రైతులు ఈ విధంగా నష్టపోవడం అనేది చాలా బాధగా ఉందని తెలియజేస్తూ వారిని ఆదుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 6 నెలల్లో కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటి సమస్యను పరిష్కరిస్తా అని మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం కొండపల్లి పరిసరాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిన పనులు పూర్తి చేయించి మైలవరం ప్రాంత రైతులకు సాగునీటి సమస్య పరిష్కరిస్తా అన్నారు. ప్రచార పర్వంలో భాగంగా విశాఖపట్నం కొండపల్లి దాదాపుగా నేను మా కుటుంబ సభ్యులు అందరం కలిసి గడప గడపకి కూడా దగ్గర దగ్గర పూర్తయింది. ఇంకేదో ఒక 5% సాధన ఉంది. అది కూడా వచ్చే 2 రోజుల్లో 3 రోజుల్లో గడప గడప జరుగుతుంది. అంతేకాకుండా ప్రచార కార్యక్రమం కూడా ఈరోజు ఉదయం కొండపల్లి, సాయంత్రం విశాఖపట్నం జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇంకా కొద్ది గ్రామాలు తప్పితే దాదాపుగా మెజార్టీ గ్రామాలు ప్రచార కార్యక్రమం పూర్తయింది. పార్టీ శ్రేణులు అంతా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి అన్ని గ్రామాల్లో సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి నేను కోరుకుంటా ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు ఆలోచించండి, మీ మన నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాను. మీ అందరూ ఆశీర్వదించండి, తప్పకుండా ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తాను. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కార్మికులు, భిన్న వర్గాల ప్రజలు ఎక్కువ. ఇక్కడ తాగునీటి సమస్య ప్రధానమైంది. నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది కార్యాచరణలోకి రాలేదు. అట్లాగే సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా తెచ్చిపెట్టారు. అలాగే మన పొరుగున వచ్చిన అమరావతిని మన ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులకి అవకాశాలుగా ఎన్నో అవకాశాలు కల్పించే అక్షయ పాత్ర లాంటి అమరావతిని కావాలని మన ప్రాంతానికి వచ్చిందాన్ని. తిరుపూరు మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నల్లగొర్ల యాలాద్రి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ సమక్షంలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. స్వామిదాస్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. తిరువూరు గడ్డ మీద మా సానాథన జెండా ఎగరబోతుంది, దానికి మేము సిద్ధం. వర్కర్స్, టాపీ వర్కర్స్ యొక్క అధ్యక్షులు, వారి సహచరులు, భద్రం గారు వారి సహచరులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో
జగనన్న సిద్ధాంతాలు నచ్చి మెచ్చి జగనన్న పేదలకు చేస్తున్నటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చి పార్టీలోకి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటు మరి శ్రామిక వర్గం మొత్తం కూడా రావాలి. జగనన్న గెలిపించుకోవాలి. సంక్షేమ పథకాలు మన వర్గాలకు అందాలి, పేద ప్రజలకు అందాలి, అవి అందాలి. అదేవిధంగా మనము మన వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షను 1వ తారీఖున రావాలి. దానికోసం జగనన్న గారిని గెలిపిస్తేనే ఇవన్నీ కూడా సాధ్యం. అందుకనే మేము మరి బేషరతుగా పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పి చెప్తున్నారు భద్రం గారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో జైభీమరావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున మంగళవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో త్రిముఖ పోటీ ఉందని, నేను మాత్రం గెలిచినా ఓడినా ఖచ్చితంగా నిరంతరం పిఠాపురం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, ఊరు అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతూనే ఉంటానని చెప్పారు. ప్రజల పక్షాన్ని నిలిచి వారికి జరిగే అన్యాయాలతో నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ కానీ గీత కానీ ఎవరో ఒకరు నా చేతుల్లో ఓటమి పాలవుతారని జోస్యం చెప్పారు. అయితే నేను ఓడినా నాపై గెలిచిన అభ్యర్థిని మాత్రం ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తానని అన్నారు. 2024 అయినా, 2029 అయినా, 2034 అయినా ప్రజాక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటానని మల్లికార్జున తెలిపారు. సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఇంకా నీరు కూడా ప్రతి ఇంటికి అందించలేని స్థితిలో మనం ఇంకా ఉన్నాము. సరైన సదుపాయాలు లేవు. ఆరోగ్యం ఎవరైనా పెద్దవాళ్ళకి బాగోకపోతే ఇంకా కూడా వాళ్ళు హాస్పిటల్కి ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇంకా మారుమూల గ్రామాలకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఉన్నా వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మరి పడుతున్నాయో ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. పిల్లలు అధిక వెయిటేజీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.25%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.50%, షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం 0.5% నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బిఎస్సి మిడ్ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్ ఒకసారిగా యూటర్న్ తీసుకోవడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు. ముద్రగడ పద్మనాభంపై కుమార్తె మరో వీడియో విడుదల. సీఎం జగన్ చేతిలో తోలుబొమ్మగా మారడం తనకెంతో బాధగా ఉందన్న క్రాంతి. ఓటర్ల విషయంలో సచివాలయ ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దన్న మున్సిపల్ చైర్మన్. సచివాలయం ఉద్యోగుల జోలికి తాను ఎప్పుడు వెళ్లలేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. మహిళల ఉచిత బస్ సర్వీసు హామీని నిలిపివేయాలని మండపేటలో ఆటో డ్రైవర్లు నిరసన. ర్యాలీకు నాయకత్వం వహించిన వైసీపీ నాయకులు నేమాని రాజశేఖర్.
తిరువూరులో వైసీపీలోకి భారీ చేరికలు. కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్. స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయిన 384 పాయింట్లు పతనమై 73512 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్. ఇదిలో స్టేబుల్ చెన్ మార బుల్చెన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.